హలో ఎవ్రీవన్, ఇలాంటి బ్యూటిఫుల్ కుందన్ ఇయర్ రింగ్స్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం ఫస్ట్ అయితే కుందన్స్ తీసుకోండి. కుందన్స్లో 3-4 వెరైటీస్ ఉంటాయండి, అంటే గ్లాస్ కుందన్స్, మ్యాట్, సెరామిక్ అలా ఉంటాయి. ఇలాంటి ఐ షేప్ కుందన్స్ తీసుకోండి, P7000 గ్లూ, థిక్ OHP షీట్, అది లేకపోతే ఇలా వ్యాక్స్ స్ట్రిప్ తీసుకోండి. పర్ల్స్, సిజర్స్, హెడ్ పిన్, లూప్ పిన్, ఇయర్ రింగ్స్ స్టడ్స్, ఇంకా బేస్. పర్ల్స్ని అటాచ్ చేయడానికి ఒక పైలర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇది వ్యాక్స్ స్ట్రిప్ అండి, నేను తీసుకున్నది. OHP షీట్ లేకపోతే వ్యాక్స్ స్ట్రిప్ అయినా తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ నేను లీవ్ ప్యాటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను, దానికోసం ఈ ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని మనకి కుందన్స్ ఏ షేప్లో కావాలి అంటే ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. B7000 గ్లూ లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా అటాచ్ చేయొచ్చు. గ్లూతో వర్క్ చేస్తున్నప్పుడు చేతికి అంటుకోకుండా చూసుకోండి. ఒకవేళ అలా అయితే హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి. కుందన్స్ డ్రై అవ్వడానికి కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చిన్న సైజ్ పర్ల్ తీసుకున్నాను నేను, మీకు కావాలంటే పెద్ద సైజ్ది కూడా తీసుకోవచ్చు. నాకు ఇదైతే సూటబుల్ అనిపించింది నేను తీసుకున్న డిజైన్కి. హెడ్ పిన్ని పర్ల్లోకి ఎక్కించుకుని పర్ల్ జారిపోకుండా పైలర్ హెల్ప్తో రౌండ్గా షేప్ తీసుకోవాలి. అలా పర్ల్ బేస్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ గ్లూ అయితే డ్రై అయిపోతుంది. దీనికి వెనక సైడ్ ఒక లూప్ రింగ్ని అటాచ్ చేసుకోవాలి, ఇక్కడ చూపించినట్టు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పర్ల్ హ్యాంగింగ్ని ఇందులో పెట్టి ఇది నార్మల్గా మనం పైలర్తో రౌండ్గా చుట్టుకుంటే ఇది లాక్ అయిపోతుంది. ఇంతే ఆల్మోస్ట్ మనం అనుకున్న డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇంకా ఈ ఎక్స్ట్రా ఉన్న షీట్ అంతా నేను కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత మనకి బేస్ స్టడ్ అయితేనే బాగుంటుంది హ్యాంగింగ్ కంటే. ఈ స్టడ్ని మనం అటాచ్ చేసుకొని ఇది కనిపించకుండా దీనిపైన కూడా మనం చిన్న షీట్తో కవర్ చేసేసుకోవచ్చు గ్లూ పెట్టుకుని. ఇది డ్రై అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి నేను రెండోది కూడా చేసేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ అగరబత్తితో ఈ షీట్ని మనం షేప్ చేసుకోవాలి నీట్గా. మనం ఏదైతే షేప్ అనుకుంటున్నామో ఆ షేప్ వచ్చే విధంగా ఈ కుందన్స్కి ఈ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా మనం షేప్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ రింగ్ కూడా కుందన్ పర్ల్ ఇదంతా పెట్టి స్టడ్ బేస్ కూడా పెట్టుకొని ఇలా షేప్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. కుందన్స్ గ్లూకి స్టిక్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. బ్యాక్ సైడ్ స్టడ్స్ అటాచ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. ఫైనలీ హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ ఆర్ రెడీ.